దేవనకొండ మండలంలో భారీగా ప్రభుత్వ భూముల మార్పిడి జరుగుతుందని వాపోతున్న ప్రజలు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో భారీగా ప్రభుత్వ భూములు మార్పిడి చేసిన తహసీల్దార్ తిరుమల వాణి కొన్ని లక్షల్లో లంచాలు వసూలు చేసి ఒకరి భూములు మరొకరికి అలాగే ప్రభుత్వ భూములు ఆన్లైన్ చేసిందని మండల ప్రజలు వాపోతున్నారు. అలాగే అగ్రిమెంట్ పై విభాగాలకు కూడా లంచాలు వసూలు చేసిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం ప్యాలకుర్తి రెవెన్యూకు సంబంధించిన సర్వే నెంబర్ 595/1లో 3 ఎకరాల పొలంను బోయికోతి లక్ష్మణ్ణకు లంచాలు ఆశపడి ఆన్లైన్ చేసింది. కానీ ఈ భూమిలో గత 80 సంవత్సరాల నుండి దాసరి పెద్ద కృష్ణయ్య, దాసరి చిన్న కృష్ణయ్య, దాసరి మల్లికార్జున, దాసరి వెంకటేష్, దాసరి చెన్నయ్య అను వీరు అనుభవంలో ఉన్నారు. అయినా వీరికి తెలియకుండా కోతి లక్ష్మణ్ణకు లంచం తీసుకొని భూములను మార్పిడి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి మేము అనుభవంలో ఉన్న భూమిని మరొకరికి మార్చేశారని బోరున విలపించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. తహసీల్దార్ కారుకు అడ్డుపడ్డారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల్లో తహసీల్దార్ రిటైర్మెంట్ ఉండగా అందుకే సంపాదన కోసం ఇలా చేసిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో కూడా దేవనకొండ మండలానికి తహసీల్దార్గా విధులు నిర్వహించి బదిలీ అయ్యారు. అప్పుడు కూడా అంతే, కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసి వెళ్ళిందని అంటున్నారు. మాది 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు అయితే కాపుటి అల్లం మాది పద్మావతి, దాసరి అల్లమ్మము, ఏసి వల్లము. ఏసి వల్ల అయితే వాళ్ళు దూర జనం మినపాయళ్ళు 13 ఎకరాలు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మాకా న్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలా. మా తాతలు 3 తరాలు నుండి చేస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఇంత అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డుకి ఎక్కించినారు వాళ్ళు. మేమే వాళ్ళకైతే ఏం అన్యాయం చేయలేదు. మాకు న్యాయం జరగల, మాకు న్యాయం జరిగిన తర్వాతే మేము ఇంటి నుండి కదులుతాము. లేదంటే ఇంతమంది విషయం తెచ్చుకొని తాగి సచ్చి విల్లం ఎదురుగన్నాము. సొస్తాం, మాకు డీ బటర్ కాదన్నది. ఇప్పుడు 4 రోజుల్లో చేసినారు వాళ్ళకి. ఎంత లంచం తీసుకొని చేసినారు ఇది? మాకు ఇది రూల్స్ కావాలి. మాకు అయ్యేదే కాదు, మాకు డబ్బులు ఇచ్చుతామనే చేసినారు. లేకుంటే ఇన్నాళ్ళు 15 సంవత్సరాల నుండి కాదు, ఈరోజు ఎట్లయితుంది? ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు మీరు? మామా 30 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము. సాగులో ఉంటే 15 ఎకరాలు పటకాయదాలు, పాస్బుక్లు అన్ని ఉండవి. 8 ఎకరాలు పటకాయదాలు లేవు, పాస్బుక్లు లేవు. అంత మాదే ఫలం అని మేము చేసుకుంటున్నాము. వాళ్ళు దూర జనం మీద వచ్చి దూరినారు. దూరిన తర్వాత మాదిగానే ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మాకు మాత్రానికి న్యాయం జరగల. న్యాయం మీ మేడం ఇట్లా 15 సంవత్సరాల నుండి తిరిగితే ఆన్లైన్లో ఎక్కువ ఎవరికి ఎక్కవనేది? ఇప్పుడు ఎందుకు ఎక్కించినది? ఎంత లంచం తీసుకొని ఎక్కినది? నెల కిందే ఎక్కించినది ఇది? మాకు మేడం, మాకు న్యాయం జరగల. ఎవరికి ఎక్కించినారు? ఎవరికి? కోతి లక్ష్మణ, పెద్ద అప్లయ్య, కోతి లక్ష్మణ ఎక్కించుకున్నారు వాళ్ళు. మా పేర్లు వాళ్ళు బీసీ వాళ్ళు, మా మేసి వాళ్ళు సార్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్